చంద్రబాబు నాయుడు గారు అయితే నా కొడుకులు మీ ఇద్దరు వచ్చి గుడివాడ కన్నవరం పోటీ చేయండి, సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యాదవంలో 10 మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పులు కొడతాం అనుకున్నాడా నా కొడుకు? నన్ను వంశం లేపెట్టు. మేము శంకర్ జాతి నా కొడుకులు అంట. వీడు చంద్రబాబు గారు శంకర్ జాతి నా కొడుకు, అటు కొడుకు శంకర్ జాతి నా కొడుకు. తండ్రి పేరు ఎవడి పేరు చెప్పుకుంటాడు, ఇంటర్వారి పేరు చెప్పుకుంటాడు, నాన్నూరు బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు, పిల్లల పేర్లు మామల పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు. నా కొడుకులు 420, నా కొడుకు 210 గళ్ళు. వీడు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. వీడంత ఇటు బతికేంత బచ్చ నా కొడుకు. నువ్వు ఉత్తపోవంచడం కాదు నా కొడుక, నీతో ఉత్తపోవంతి ఎక్కడి నుంచి బయలుదేరావు, మళ్ళీ నా కొడుక నీ డ్రైవర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడుకు నడిపిస్తాం. పిచ్చి పిచ్చి వాగుడు, నువ్వేదో ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతారు ఉన్నాడురా. నువ్వెంత నీ బతికెంత బొఫ్ఫు నా కొడక. ఎవడు జోగి రమేష్ బొఫ్ఫునా, జోకరా? నువ్వెవడోరా? ఈ లోకేష్ చూసుకుంటాడు ఏంటి? నువ్వు చూసుకునేది నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలేని వేదవ్యద జాతీయ పార్టీ అంట, ఈడ జాతీయ ప్రధాన కార్యదర్శి అంట, ఆ జాతీయ పార్టీ నారా బ్రోకర్ నా కొడకలరా? కనీసం ఒక రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేయలేనంటే వేదవలో అది ఒక జాతీయ పార్టీ, దానికి ఈడ జాతీయ ప్రధాన కార్యదర్శి, వీడి బాబు ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ, బ్రోకర్ గాళ్ళు ఇద్దరు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నా కొడుకులారు, బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీరు మమ్మల్ని చంపేది? మీకు దిగవేయండి, మాకు దిగిని మాకు పేలిని మీ దగ్గర పేలవేయండి. నా కొడకలారు ఒక్కడు కూడా మిగలరు, చూసుకుందాం అంటే చూసుకుందాం. మీ పోటీలకు భయపడేవాడు ఎవడరా? అంటే హరికృష్ణ గారు అభిజయానికి నేనే కారణం అయితే హరికృష్ణ గారు ఉన్నాడు కదా. 99లో ఎలక్షన్ జరిగింది, ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 2018లో చచ్చిపోయాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన నేను కలిసి తిరిగాం కదా, ఒకే కారులో తిరిగాం కదా. నేను వైసీపీలో ఆయన తెలుగుదేశంలో ఉండగా కలిసి తిరిగాం కదా. ఆయన నా దగ్గరకు వచ్చి ఎక్కించుకెళ్ళాడు కదా. వీడికి ఎందుకు నా కొడుకు? వీడి బ్రెయిన్లెస్సే కాదు, వీడికి బొచ్చులెస్ కూడా. వీడు 150 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గెలిపించలేకపోయాడు వీడిని. కాదు వీడు ఎలక్షన్ కమిషనర్, నా ఎడ్యుకేషన్ 3వ క్లాస్ అని రాస్తే, 7వ క్లాస్ అని రాస్తే, 16వ క్లాస్ అని చెబుతా. వాళ్ళు చూసుకుంటారు వీడికి ఎందుకు రెండు వేలు కంప్లైంట్ ఇచ్చుకోమని పెట్టి నా కొడుకుని. నీ చెప్పానా అడిగి చెప్పానా? ఇప్పుడు రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా, అలబాటిలో ఉన్నాడు కదా. ఆయన అడగమని నేనేంటో ఆయన చెబుతాడు. నన్ను అడిగితే ఇప్పుడు నేను రంగగారి అభిమాని అంటే వీడని ఒప్పుకుంటాడు వెంకటరావు గారు? లేకపోతే హరికృష్ణ గారు నేను క్లోజ్ అంటే వీడని ఒప్పుకుంటాడా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి నాకేం సంబంధాలు ఉన్నాయో, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ పార్టీ నేను చెబుతున్నాడు కదా, వెళ్ళి అడగమనండి. మేము దరిద్రం మాకు తోడి, నేను వంశీ పోతే దరిద్రం వదిలిపోవటం కాదు. 2024 ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం పార్టీని తన్ని తరిమేస్తారు తెలుగుదేశం పార్టీలో. ఈ నా కొడుకులు ఇద్దరిని, బాబు కొడుకుల్ని, పొప్పుగాడిని తుప్పుగాడిని ఎన్టీఆర్ వారసులు, ఎన్టీఆర్కి నిజమైన వారసులు, ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమానులు. ఈ నా కొడుకుల్ని, తుప్పుగాడిని, పొప్పుగాడిని ఇద్దరిని కూడా తన్ని బట్టలు తీసి తరిమేస్తారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి దరిద్రం, నిష్ఠ దరిద్రం, ఈ తుప్పుగాడి పొప్పుగాడి సిన్నా కొడుకులు ఇద్దరు పోతే కానీ ఆ పార్టీకి దరిద్రం అవుతుంది.